మంజూరైనటువంటి పరిస్థితి. సో సత్య చెప్పండి, హైకోర్టు ఈ మూడు కేసులకు సంబంధించిన బెయిల్ మంజూరు చేసింది, బెయిల్లో ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి సారాంశం ఏంటి? శ్రీహరి, లోపల ఈరోజు ఏదైతే చంద్రబాబుకు సంబంధించి యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి తీర్పులు వెలువడ్డాయో అదే సమయంలో లోపల అంటే న్యాయమూర్తి జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ గారు అక్కడే ఉన్నారు. అసలు అందులో జడ్జిమెంట్లో ఉన్నటువంటి ఫైండింగ్స్ ఏంటి, ఏమైనా కొత్త అంశాలు ప్రస్తావించాలి ఏంటని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మూడు అంశాలకు సంబంధించి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు, మూడింటిలో కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు న్యాయమూర్తి గారు, ఆ వర్డింగ్ ఏంటంటారు? అంటే ప్రధానంగా ఇన్నరింగ్ రోడ్డు కేసు కావచ్చు, శాండ్కు సంబంధించి కానీ, లిక్కర్ కేసు సంబంధించి, మూడు క్రైమ్స్కి సంబంధించి ఈరోజు యాంటిసిపేటరీకి సంబంధించినటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో స్పష్టంగా మూడుకు సంబంధించినటువంటి బెయిల్ ఆర్డర్స్లో మూడు రకేసంలో ఒకే కండిషన్ ఇంపోజ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మూడుకి సంబంధించిన కండిషన్స్లో చంద్రబాబు నాయుడు గారు 1 వీక్లో ఏదైతే కన్సర్న్ కోర్టులో సరెండర్ అయ్యి దానికి సంబంధించి సూరిటీ పొట్టి ఇచ్చేయాలని చెప్పేసి, అదేగా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కనుక చంద్రబాబు నాయుడు గారిని కానీ రవీంద్ర గారు కానీ శ్రీనివాస్ గారు కానీ ఏదైనా వాళ్ళ విచారణలో భాగంగా వాళ్ళ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనో విచారణ చేయాలని చేపట్టాలని ఆలోచించినప్పుడు 48 గంటల్లో ముందు వాళ్ళకి తెలియజేసి నోటీస్ ద్వారా తెలియజేసి దాన్ని కంప్లైంట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశించారు. మూడో అంశము, ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వారు దీనికి సంబంధించి పబ్లిక్ యొక్క కామెంట్ చేయొద్దని చేసి చెప్పడం జరిగింది. ఇక మిగతా కండిషన్స్ అనేది 437 సిఆర్పిసి కింద ఫిట్నెస్ అండ్ ట్యాంపర్ చేయకూడదని ఇవన్నీ సామాన్ కండిషన్ క్యారీ అవుతూ ఉంటాయి. అదే ప్రస్తుతానికి ఇచ్చినటువంటి ఆదేశాలు, అది కోర్టు తీర్పు ఆర్డర్ కనుక పూర్తిగా వస్తే డెఫినెట్గా దాంట్లో అబ్జర్వేషను, ఫైండింగ్స్, గవర్నమెంట్ పెట్టినటువంటి ఆరోపణలు, ఆరోపణకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఎంతవరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేకపోయారు, దానికి సంబంధించి కోర్టు ఏదైనా అబ్జర్వేషన్ చేసింది, ఇవన్నీ కూడా మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అసలు రింగ్ రోడ్డే లేదు, అలాంటప్పుడు ఈ కేసు పెట్టిన పరిస్థితి, ఇసుక అక్రమాలు జరిగాయని చెప్పి ఉచిత ఇసుకే ఇస్తే ప్రభుత్వానికి నష్టం జరిగిందని, మద్యం విషయంలో కొన్ని డిస్టిలరీస్కి మేలు చేశారని, వీటిలో దేంట్లో కూడా సరైన ఆధారాలు లేకుండా బ్లాంక్గా కేసులు పెట్టారనే ఉద్దేశం ఏమైనా వ్యక్తమైందంటారా? డెఫినెట్గా అండి, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పెట్టిన కేసుల్లోనే ఆధారాలు లేకుండా పెట్టారు. కేవలం ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్లు, ఒక ప్రభుత్వం జాగ్రత్తగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సినటువంటి ఆదేశాలు పరిచయం, ఒక రాజకీయ కోణంలో ఇంకొక పార్టీకి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి, అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు కలిగించడానికి ఆ ఉద్దేశంతో ఆ ఎక్సైజ్ యాక్ట్ కింద పెట్టినటువంటి కేసు కానీ కన్సల్ట్ ఆఫీసర్స్ కానీ, అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులకి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు పెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్డు విషయంలో 8 సంవత్సరాల తర్వాత పెట్టారండి, సుమారు 8 సంవత్సరాల తర్వాత కేసు దాఖలు జరిగింది. మరి ఆయన కన్సల్ట్ ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే అయినప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆయన తెలుసు కదా, రోజు కోర్టుకు పరిగెత్తూ ఉంటాడు కదా ప్రతి అంశంలో. మరి ఎందుకు పెట్టినట్టు ఆ కేసు, దానికి సంబంధించి ఆయన చేసి నాకు పూర్తిగా ఎవిడెన్స్ లేదు, నాకు కొంతమంది రైతులు వచ్చి నాకు ఇన్నవించేశారు, మా ఇన్నర్ రింగ్ రోడ్ అని ఇంకో రూపంలో పోయింది, ఇంకో రూపంలో పోయింది నాకు తెలియజేశారు, తెలియజేయడం వల్ల మీకు కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి కూడా 6.5 సంవత్సరాల తర్వాత ఆయన కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆయన ఏం సమాధానం చెబుతారు, అందరూ వెయిట్ చూస్తున్నారు. మీ అధినాయకుడు అయినటువంటి చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మీద మీరు కేసు పెట్టారా, మిమ్మల్ని బలి చేశారా, లేదా మిమ్మల్ని ప్రోత్సహించారా, మిమ్మల్ని ఇన్సిస్ట్ చేశారా, లేకపోతే ఈ కేసు పెడితేనే నీకు మినిస్టర్ ఇస్తానో లేదా సిఆర్డీ చైర్మన్ ఇస్తా అని చెప్పేసి ఇలాంటి చేశారనే అంశం కూడా ఇంకో రూపంలో విచారణ జరగాల్సినటువంటి ఆవశ్యకత ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులు ఏర్పడింది. ఎందుకంటే అక్యూజ్డ్ యొక్క మోటివే కాదు, కంప్లైంట్ యొక్క మోటివ్ కూడా ప్రతి కేసులో కూడా ఇంపార్టెంట్. ఏ దురుద్దేశంతో ఈ కేసు పెట్టాడు, ఏ ప్రయోజనాలతో ఈ కేసు పెట్టాడు, ఈయన వెనకెవరు ఉన్నారు, ఈ ప్రోత్సాహం ఎవరుందనే అంశం అయితే పదే పదే సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది. ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా మొత్తం కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి వెనకున్నటువంటి వ్యక్తులు, మరి ఆయన అమాయకుడా, మరి అన్ని కూడా అంశం కూడా ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తే అదే కనిపిస్తూ ఉంది. 8 సంవత్సరాల తర్వాత కేసు పెట్టారంటే ప్రోత్సాహంతోనే పెట్టారని చెప్పేసి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే శాండ్ కేసుకు సంబంధించి మన అందరూ తెలుసు, ఏదైతే గతంలో మరి బాబు గారికి సంబంధించి నాకురికి నాకున్నటువంటి వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, జనాలకు అభిప్రాయం కావచ్చు, ఆయన ఒక రాజకీయం వరకే రాజకీయం చూస్తాడు. ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే కేవలం పాలసీ, ప్రజలు, రాజకీయ కోణంలో ఏది ఆలోచించడు. ఆయన ఆలోచించేది ఏంటంటే ఈ ప్రజలు ఏ పార్టీడైనా కావచ్చు అందరూ పేదవాళ్లే, ఆ పేదవాళ్ళందరూ లబ్ధి చేకూర్చడానికి గతంలో మహిళా సంఘాలన్నిటికీ కూడా ఇసుక సంబంధించినటువంటి ఆపరేషన్ చేయడానికి వాళ్ళకి కొంత ఆర్థిక లాభాదేవీలు కల్పించడానికి కూడా అవకాశం కల్పిస్తే అది కూడా కొంతవరకు
ఇంకా మెక్కు మేలు చేయటానికి, ఇసుక మాఫియాని అరికట్టడానికి ప్రధానంగా సొంత పార్టీ వాళ్ళు చేసినా లేకపోతే ఇంకొకరు చేసినా అధికారులు చేసినా ఎవరు చేసినా సరే ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించి దూరదృష్టితో ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క ఆస్తి నేచురల్ రిసోర్సెస్ ఆస్తి ప్రజలకే చెందాలనే ఆదేశాలు ఆయనకి ఏదైతే మైండ్లో ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవటానికి ఈరోజు ఇసుక కొనుక్కోవటానికి ఎంతో ఖరీదైనటువంటి ప్రాంతం, అట్లాగే ఇసుక సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రేట్లు వల్ల వేరే ప్రాంతాల నుంచి తరలించేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా రాష్ట్రానికి జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ట్యాక్స్ సంబంధించిన నష్టాలు, ప్రజలకు అందుబాటులో తోటి ఫ్రీ కింద ఇచ్చేటటువంటి ఇష్యూ కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద తీసుకుంటే కనుక ఈరోజు చంద్రబాబు నాయుడుకి సంబంధించి 3 కేసుల్లో యాంటిసిపేటరీ బెయిల్ లభించిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో ఉన్న కండిషన్స్ కూడా లక్ష్మీనారాయణ గారు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు బెయిల్ పొందిన వారిలో మద్యం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ నరేష్లకు కూడా ముందస్తు బెయిల్ లభించింది. దర్యాప్తును పూర్తి స్థాయిలో సహకరించాలి, కేసు దర్యాప్తు ప్రభావితం అయ్యేలా ఏం వ్యాఖ్యలు చేయొద్దు, పిటిషనర్ విచారణకు సిఐడి అధికారులు పిలిస్తే కనుక 48 గంటల ముందు నోటీసులు ఇవ్వాలని కూడా దీంట్లో పేర్కొనడం జరిగింది. మరిన్ని ఏవైతే కండిషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఈ కండిషన్స్ కు సంబంధించి, ఈ కండిషన్స్ అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో జడ్జ్మెంట్ కాపీ వచ్చాక అన్ని వివరాలు కూడా వెల్లడే అవకాశం ఉంది. ఒక రకంగా ఈ రోజు ఇచ్చినటువంటి 3 కేసుల్లో తీర్పు చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా మంత్రి మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు, ఇతర అధికారులకు ఈ కేసులో ఉన్న వారికి అందరు కూడా పెద్ద ఉరటగా చెప్పుకోవచ్చు. సరిగ్గా ఎన్నికల ముందు చంద్రబాబును జైల్లోనే ఉంచి ఇబ్బంది పెట్టాలని వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర పటాపంచలైందని టీడీపీ తరపు న్యాయవాదులు కావచ్చు, ఇతరులు చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రైట్ సత్య, థ్యాంక్ యూ. సో ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా 3 కేసుల్లో కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రధానంగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, డాక్యుమెంట్లు ఎవిడెన్సెస్ కూడా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ప్రస్తుతం ప్రధానమైనటువంటి కండిషన్స్ లేకపోతే పూర్తిగా జడ్జిమెంట్ కాపీ చూసిన తర్వాత ఏ అంశాలు ఫైండ్ చేయాల్సినట్టు కూడా చూడాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం ప్రస్తుతం ఒకవేళ ఏదైనా విచారించాలన్నా కూడా 48 గంటల ముందస్తుగా నోటీస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎలాంటి చర్యలు చేపట్టేదానికి కూడా అవకాశం లేదు. సో రాజకీయ క్షేత్రంలో బిజీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో లభించినటువంటి ఊరటతో మరింత ముందుకు సాగేటువంటి అవకాశం కూడా లభించిందని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇది హైకోర్టు సంబంధించినటువంటి బెయిల్ పైన తీర్పు అప్డేట్స్.